ప్రైజ్ ద లార్డ్. కేడుమయ్యున్న యెహోవా స్తుతి నొందును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు 115వ కీర్తన 11వ వచనం ఈ విధంగా ఉంది. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మికయుంచుడి, ఆయన మీకు సహాయము, మీకు కేడము. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, ఇక్కడ చాలా చక్కగా సంబోధిస్తూ ఉన్నారు. ఏమని అంటే, యెహోవాయందు భయము భక్తి కలిగిన వారులారా, యెహోవాయందు భయము భక్తి ఉంది, అయితే నమ్మిక కొంచెం తక్కువగా ఉంది. అందుచేత అంటూ ఉన్నారు, యెహోవాయందు నమ్మికయుంచుడి. మీరు యెహోవాయందు భయమును భక్తిని కలిగి ఉన్నారు, మంచిదే. అయితే యెహోవాయందు నమ్మిక కలిగి ఉండాలి. ఏ విషయంలో నమ్మిక కలిగి ఉండాలి అంటే, యెహోవాయే మీకు సహాయము, యెహోవాయే మీకు కేడము. సో యెహోవా నాకు సహాయకుడిగా ఉన్నాడు. నా ప్రతి క్లిష్టమైన పరిస్థితిలో, నా ప్రతి బంధకాలలో, నాకు ఎదురవుతున్న ప్రతి సమస్యలో యెహోవాయే నా సహాయుడు. ఆ నమ్మకం మనము కలిగి ఉండాలి. అంతేకాదు, యెహోవాయే మీకు కేడము. కేడము అన్న మాటకు అర్థమేంటి అంటే, పైనుండి తల నుంచి క్రింది వరకు కూడా కవచం. యెహోవా మీకు కేడమై ఉన్నారు అంటే, యెహోవా మీకు కవచముగా ఉండి ఉన్నారు. ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉన్నా, దుష్టుడు ఏ విధంగా మీ ఎడల ప్రవర్తిస్తూ ఉన్నా, ఏ విధమైన భయము మీకు లేదు. కారణం ఏంటి అంటే, యెహోవా మీకు కేడముగా అంటే ఒక కవచంగా ఉండి ఉన్నారు. ఆయన మీకు ఒక కవచంగా ఉండి ఉన్నారు. ఆయన మీకు సహాయకుడిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఏ పరిస్థితిలో, ఏ విషయంలో కూడా మీకు దిగులు లేదు, భయం లేదు. ఆయనే మీ సహాయకుడు, ఆయనే మీకు కేడమై ఉన్నారు, కవచమై ఉన్నారు. కాబట్టి మరి దేనికి మనం భయపడే పరిస్థితి అని చెప్పండి, ఏమీ లేదు. అయితే ప్రభు చెప్తున్న మాట, దేవుని వాక్యం మీతో పలుకుతున్న మాట, యెహోవాయందు భయభక్తులు కలవారులారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన మీకు సహాయకుడని, ఆయన మీకు కేడము కవచమై ఉన్నారు అను అనే విషయాన్ని మీరు గ్రహించి మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే, ఆయన యందు సంపూర్ణమైన నమ్మిక కలిగి ఉండాలి. సో నమ్మిక కలిగి ఉన్నట్లుగా ప్రార్థిద్దామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమయ్య యెహోవా, నీకు స్తోత్రాలు నాయన. మేము ఆశీర్వదింపబడినట్లుగా మీరు మాకు సహాయకుడిగా ఉన్నారు, మీరు మాకు కేడమై ఉన్నారు. మీరు మాకు సహాయకుడిగా ఉన్నారని 100కి 100 పాళ్ళు నమ్మునట్లుగా, నజడన యేసు నామములో హృదయాలు తెరవబడునుగాక, మనస్సులు తెరవబడునుగాక, చెవులు తెరవబడునుగాక, కన్నులు తెరవబడునుగాక. థ్యాంక్ యూ డాడీ, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన బిడ్డలకు సంపూర్ణమైన నమ్మిక, మీరు నాయన వారికి సహాయకుడుగాను, కేడము ఒక కవచంగాను మీరు ఉన్నారని నమ్మి మిమ్మల్ని మహింపరచినట్లుగా మీ కృప వీరికి ఇచ్చిన్నారు. వారి మనోనేత్రాలు, హృదయము, చెవులు మీరు తెరిచి ఉన్నారు. మీరే వారికి సహాయకుడిగా ఉన్నారు. మీరే వారికి నా ప్రభువా కేడముగా ఉండి ఉన్నారు. మీరు చేస్తున్న ఈ కార్యాలన్నిటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారికి మీరు తోడై ఉన్నారు. కష్టములు, దుఃఖములు, తమ వారిని కోల్పోయి వేదనతో ఉండిన బిడలకు నాయన మీరు ఆదరించి ధరిపరుస్తూ ఉన్నందుకు మీకే మా నిండు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.